లోక్సభలో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ మూజువాని ఓటు ద్వారా ఎన్నిక ప్రక్రియ చేపట్టగా సభ్యులు స్పీకర్గా ఓం బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ తదితరులు సభాస్థానం వరకు తీసుకుని వెళ్లగా ఓం బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. పలు రాష్ట్రాల ఎంపీలు స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి బిర్లాకు అభినందనలు తెలిపారు. వ్యాపార వర్గానికి చెందిన 57 ఏళ్ల ఓం బిర్లా అమిత్ షా మోదీకి అత్యంత సన్నిహితులు. కోటా బుంది నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. 2019లో వరుసగా రెండోసారి 2.79 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో రాజస్థాన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. బాయ్ సార్.